వలే నీల కాంతముల వలే కనబడుతుందంట. చూడండి, ప్రవక్త ఇక్కడ ఒక మాట చెప్పారు. ఒకసారి దాన్ని నేను చదివి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, చూడండి, అపరంజి అంటే పసుపు గంట. అపరంజి అంటే పసుపుతో కూడిన పచ్చని రంగు. ఆయన యోహాను దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మకరతం యొక్క రంగులో కనిపించాడు, అది కూడా పసుపుతో కూడిన పచ్చరంగుయే. ఇప్పుడు ఆయన ప్రత్యక్షతను మనము అందించు వాని దగ్గరకు పసుపుతో కూడిన పచ్చరంగులో వస్తున్నాడు. ఆ వెలుగు పసుపుతో కూడిన పచ్చరంగులోనే ఆయన మన దగ్గర వస్తున్నాడు. ఆయనే వెలుగు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అపరంజి అన్నా, మకరతం అన్నా, మళ్ళీ పసుపు, సూర్యకాంత, పద్మరాగం అన్నా, ఇవన్నీ కూడా ఒకటే రంగుగా ఉంటాయన్నమాట. ఈ ఒకటే రంగు ఏంటంటే ఆ వర్షధనుసులో ఎన్ని రంగులు అయితే ఉన్నాయో, ఆ వర్షధనుసులో ఎన్ని కలర్స్ అయితే కనబడతా ఉన్నాయో, అన్ని కలర్స్లో కూడా ఆయన అలా కనబడతా ఉన్నాడంట. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి చూడండి, ఇప్పుడు ఆయన మనం చూస్తా ఉన్నప్పుడు ఆయన కనబడే కలర్ ఎలాంటిదంటే పసుపుతో కూడిన ఆకుపచ్చ కలర్లో ఉంటుందంట. అక్కడ వాతావరణం ఎట్లాగుంటుందంట, ఇప్పుడు గోల్డ్ కలర్ వేరే, గోల్డ్ కలరు వేరే. అందరూ ఏమనుకుంటున్నారంటే గోల్డ్ కలర్తో ఉంటాడేమో అక్కడ దేవుడు అనుకుంటున్నారన్నమాట. అందరూ బంగారం రంగులో మెరిసిపోతాడేమో అనుకుంటున్నారన్నమాట. కానీ అది కాదండ. ఎలాంటి రంగు అండి అది? పసుపు పచ్చ రంగుతో ఆయన సింహాసనం అంతా, ఇంద్రధనుసు అంతా ఆవరించి ఉంటాడంట ఆయన. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆ సరి అయిన ఆ కలర్ను మనం ఒకచోట ఖచ్చితంగా చూడొచ్చు అనమాట. ఎక్కడ దాన్ని మనం సరి అయిన ఆ కలర్ను మనం చూస్తామంటే ప్రవక్త గారి యొక్క నెత్తి మీద ఉన్న ఆ దేవుని హస్తమే ఆ పసుపు పచ్చ కలర్తో కూడిన వెలుగై ఉన్నదన్నమాట. అందరు గట్టికి దేవుని స్తోత్రం చెప్తారా? దేవునికి మహిమ కలుగును గాక. భూమి ఆకాశం గతించిపోతుందంట, కానీ ఆ వెలుగు కలిగిన ఫోటో గతించిపోదంట. అది ఎప్పుడు చరిత్రలోనూ పరలోకంలోనూ అలాగే నిలబడి ఉంటుంది అంటున్నాడు ప్రవక్త. ఆ ఫోటో జానువేశ్వరి అని ఆ రాజమండ్రిలో ఉన్న ఆయన అంటున్నాడు, చూడండి నా నెత్తి మీద ఎన్ని లైట్లు పడుతున్నాయా, నా మీద నెత్తి మీద లైట్లు లేవా, పిక్కల మొహమాడ. అది ఎట్లాంటి లైట్ కాదు, అది పసుపుతో కూడిన పచ్చరంగు అంట. అది దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుని వెలుగు. ఆ జన్మరాళ్ళ ప్రకారంగా, 12 రకాల రాళ్ల ప్రకారంగా అది ప్రకాశించే ఆయన ప్రకాశం, ఆయన వెలుగు. అట్లాంటి ఒక సింహాసనం మీద పసుపుగా గాను పచ్చగాను కనపడే వెలుతురులో ఆ సింహాసనం మీద యోహాను చూసినప్పుడు ప్రభువు ఆశీర్వడై ఉన్నాడంట. ప్రియులార, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎహెజ్కేలు చూసినప్పుడు ఆయన సింహాసనం మీద ఆ మకరతము వలె ప్రకాశిస్తున్నాడు. కింద వరకు అగ్నితో మండుతూ ఉన్నాడు, పై వరకు అగ్నితో మండుతూ ఉన్నాడు. ఆయన ప్రభావ దర్శనాన్ని, ఆ అపరంజిని, ఆ నీలిరంగులో ఉన్న ఆయనను ఎహెజ్కేలు చూశాడనమాట. వీళ్ళందరూ చూసిన ఈ రంగులు, ఈ కలర్స్ అన్నీ ఎక్కడున్నాయంటే ఇవన్నీ కూడా ఆ యొక్క సింహాసనంలో ఆవరించున్న వర్షధనుసులో, ఆ యొక్క మనం ఇంద్రధనుసు అనుకుంటున్నట్లుగా ఆ వర్షధను